ఎలా ఉంది? సమ్మగా ఉంది. హ? నెమ్మదిగా తగ్గుతుంది అంటున్నాను. డైలాగ్ లెంగ్త్ అంత లేదే. మీనింగ్ అంతేలే. విజయ్ పద. వైశాలి, ఇది చిన్నపిల్లలాగా నేను వచ్చేసాను కదా, ఏం చెప్పవేంటి? పట్టాభి చెప్తాళ్ళే, నువ్వెళ్ళు. అదేంటి, నువ్వు చెప్పకూడదా? అన్నయ్య ఏమో అలా వెళ్ళిపోయాడు, నువ్వేమో ఇలా ఏడుస్తూ ఆయన చెప్తాళ్ళే అంటున్నావు. వైశు, అడుగుతుంటే చెప్పవేంటి? ముందు కొంచెం ఆ ఏడు పాపు. చూడు, నువ్వు హ్యాపీగా ఉంటే కడుపులో బిడ్డ కూడా హ్యాపీగా ఉంటుంది. నువ్వు ఏడుస్తే వాడు కూడా ఏడుస్తాడు. వాడి కోసమైనా కొంచెం హ్యాపీగా ఉండమ్మా. యోగి, ఒకవేళ నేనున్నానని చెప్పడానికి ఇబ్బంది పడుతుందేమో, ఫోన్లో నేను మళ్ళీ వస్తాను. రే, ఎక్కడికో ఎందుకు వెళ్తావు? ఈలోపు నువ్వు ఫ్రెష్ అవ్వు. నేను విషయం కనుక్కుంటాను. అదిగో అదే మన గది, వెళ్ళు. ఏంటి విజయ్? నువ్వు రా, నేను చెప్తాను. ఏంటి విజయ్, ఏంటి అందరు అదోలా ఉన్నారు, ఏం జరిగింది? యోగి, లైఫ్లో చాలా జరుగుతూ ఉంటాయి, దేనికి మనం కారణం కాదు.
మంచి జరిగినప్పుడు పొంగిపోవాల్సిన అవసరం లేదు, చెడు జరిగినప్పుడు కృంగిపోవాల్సిన అవసరం అంతకన్నా లేదు. అన్నిటికీ ఆ భగవంతుడే కారణం అనుకుంటే ఏ ప్రాబ్లమూ ఉండదు. అసలు నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావడం లేదు. విషయం చెప్పకుండా ఏదేదో చెప్తావేంటి? ఆ మధ్య వైశాలి కరెంట్ షాక్ కొట్టింది కదా. అవును, కడుపుతో ఉన్నప్పుడు అలా జరగకూడదు, ఎందుకంటే అది నరాలకు సంబంధించింది. అయితే ఆ క్షణంలో తనకి గర్భసంచి ఇంజూరీ అయింది, మనకి తెలియలేదు. మొన్న సడన్ గా స్టమక్ పెయిన్తో పడిపోయింది. పాపం పట్టాభి హాస్పిటల్కి తీసుకెళ్లాడు. అవునా, ఏమైంది? తనకేం ప్రమాదం లేదు. అంతే కదా, కాకపోతే వైశాలి కడుపులో బిడ్డ కడుపులోనే చనిపోయింది. బిడ్డ చనిపోయిందా? కాకపోతే పెద్ద ప్రాణానికే ప్రమాదం జరగలేదు, అది మన అదృష్టం. యోగి, ఏడిస్తే జరిగిపోయిన చెడు మంచి కాలేదుగా. అక్కడికి డాక్టర్స్ చాలా ట్రై చేశారు, ఆ టైంలో మేము లేవు, నువ్వు కూడా లేవు. పాపం పట్టాభి ఎంత సతమతమైపోయి ఉంటాడో ఒక్కసారి ఆలోచించు. ఆ క్షణంలో బిడ్డకంటే తల్లిని బ్రతికించుకోవడమే కరెక్ట్ కదా. అందుకే తప్పనిసరి పరిస్థితుల్లో వైశాలిని కాపాడుకోవడానికి వైశాలి గర్భసంచి కూడా తీసేయాల్సి వచ్చింది. పట్టాభి చాలా బాధపడుతున్నాడు. మంచి వాళ్ళకి ఎందుకు ఇలా జరుగుతుంది? మీరు బాగుండాలని, మీరు బాగుంటే తను బాగుంటాడని మిమ్మల్ని చూసుకునే బ్రతుకుతున్నాడు. ఇప్పుడు మీకు జరిగిన చెడు తనకే జరిగిందని, తనే కారణమని, తన చేతకని తనమేనని కృంగిపోతున్నాడు. నువ్వు అతన్ని తప్పుపడతావా? ఒక్కసారి చెప్పు. అన్నయ్య, నేనెప్పుడు అలా అనుకున్నని చెప్పు. పట్టాభి, యోగి అలా అనుకోడు. నీ గురించి యోగికి తెలీదా? అనే
ఫోన్ చేశారా? కలవలేదు. ఎక్కడున్నావో తెలియదు, ఏమైందో తెలియదు, ఎందుకు నీ ఫోన్ కలవట్లేదో తెలియదు. ఎంత భయం వేసిందో తెలుసా? నీ సంతకం కావాలన్నారా, లేకపోతే ఆపరేషన్ చేయనన్నారు. ఆపరేషన్ చేయకపోతే వైశాలి బతకదు. తప్పనిసరి పరిస్థితుల్లో భర్త సంతకం కూడా నేనే చేశాను. నాకు తెలుసు అది తప్పే, కానీ తప్పలేదురా, బతికించుకోవడం ధర్మం. ఆ ధర్మం కోసం తప్పు చేసినా పర్వాలేదనిపించింది. నేను చేసింది తప్పు కాదుగా. నువ్వు చేసింది తప్పు కాదన్నయ్య, తప్పు కాదు. నా ప్రాణాన్ని కాపాడామన్నయ్య. అసలు ఎవడు వీడు? అదే నాకు అర్థం కావటం లేదు. అసలు ఎవడు వీడు? ఇదంతా వాడికి ఎలా తెలుసు? ఈ డబ్బు తీసుకుని ఇక్కడతో వదిలేస్తాడో, లేక ఇంకేమైనా తిరకాసు పెడతాడో? నాకు చాలా భయంగా ఉంది ప్రవల్లిక. రోగం ఏంటో తెలియకుండా వైద్యం చేయలేంగా. ముందు వాడెవడో తెలియాలిగా. నమస్తే ఆడమహారాణులు, గొప్పోళ్ళు. నువ్వు మార్చురీలో? కరెక్ట్ కరెక్ట్ అండి, భలే కనిపెట్టారు. నేనే అంతర్ముఖాన్ని. అంతర్ముఖం అంటే తెలుసు కదండి, లోన ఉండేవాడని అర్థం. నేను మీలో ఉంటాను, మీలో ఉంటాను, మీ పిల్లల్లో ఉంటాను, నా శవాల్లో ఉంటాను, నాలో తప్ప నేను అందరిలో ఉంటాను. అందుకే నేను అంతర్ముఖాన్నయ్యాను. నా గురించి ముందే తెలిసేసుకుని మా అమ్మా బాబు నాకు ఈ పేరు పెట్టారేమో. విచిత్రం ఏమిటంటే, నాకు ఊహ తెలిసేటప్పటికీ వాళ్ళని నేను డైరెక్ట్గా చూడలేదండి, అప్పటికే వాళ్ళు ఫోటోలు పైకి ఎక్కేశారు శవాలుగా. అందుకేనేమో శవాలంటే నాకు తెగ ఇష్టం. ప్రేమ, ఇష్క్, ప్యారు, మొహబ్బత్, జిగర్, ఫిదా అన్నీనండి. మార్చురీలో పనిచేసుకునే నీకు ఎక్కడి నుంచి వచ్చింది రా ఇంత ధైర్యం? అయ్ బాబోయ్, అదేంటండి అంత మాట అనేశారు? మార్చురీ అంటే ఏమనుకున్నారు? శవాల కొంప. మరి అట్లాంటి శవాల కొంపలో ఉండాలంటే ఎంత ధైర్యం కావాలండి?
మరి అంత ధైర్యం ఉన్నోని ఈ పాటి ధైర్యం చేయలేనా అయినా ఆఫ్టర్ ఆల్ మార్చురీ అనేసారు ఒక్కసారి మీరు వచ్చి ఆ శవాల కొంపలో ఒక్క రోజు ఉండండి ఆహా ఒక్క గంట ఉండండి సారు ఉండలేరండి కానీ నేను ఉంటాను ఎందుకంటే ధైర్యానికి మరో రూపమే ఈ అంతర్ముఖం ఇచ్చేయండి 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 సమానంగా ఉండండి చూసారా ఇది నా చేతిలో లేనంత వరకు నా గుండెంత బరువుగా ఉంది ఇప్పుడు ఒక్కసారిగా గుండెతో పాటు ఒళ్ళు కూడా తేలికైపోయింది అందుకే డబ్బు చాలా గొప్పదండి రోజు రోజుకి నా సేవలకు నేను రుణపడిపోతున్నానండి బాబు ఎంతైనా సేవ సంపాదన కదా రే ఇంతకీ ఈ విషయం ఎవరితోనూ చెప్పలేదుగా చిచి చెప్పకుండా ఉండడానికే కదండి మీ దగ్గర డబ్బులు తీసుకుంటున్నాను చెప్పేస్తే మీరు డబ్బులు ఇస్తారా అండి మీరిట్టా డబ్బులు ఇస్తున్నంత కాలం నేను ఎవ్వరికీ చెప్పను నా శవాల మీద ఒట్టండి రే నీకు దండం పెడతాను ఆడవాళ్ళతో ఇలా ఆడుకోవడం కరెక్ట్ కాదు ఏదో మా పిల్లల మంచి కోసం మేము ఇదంతా చేశాం దాన్ని అడ్డం పెట్టుకుని నువ్వు ఇలా చేయడం న్యాయం కాదు ఆడోళ్ళని అంత తేలిగ్గా అనేశారేంటండి బాబు అసలు ఆడోళ్ళు చేసే పనులేనా మీరు చేసింది పాపం మీకంటే ఇంట్లో మగదిక్కు లేదు కాబట్టి కొడుకు కోసం ఏదో చేశారు కానీ ఏవిడా కూతురు కోసమని కట్టుకున్న మొగుని ఎంత మోసం చేసిందండి అయినా మీ ఇంట్లో మగాళ్ళని చూసి జాలిపడాలి కానీ మిమ్మల్ని చూసి ఎలా జాలిపడతానండి రై చంపేస్తాను డబ్బు తీసుకున్నావు కదా నోరు మూసుకుని ఇక్కడి నుంచి వెళ్ళు ఎప్పుడు నా కంటికి మాత్రం కనిపించుకో బయట ఎవరికైనా ఈ విషయం తెలిసింది అని నాకు తెలిసిందే అనుకో మరుక్షణం నీ శవం మార్చురీలో ఉన్న నీ శవాల పక్కన ఉంటుంది గుర్తుపెట్టుకో నాకెందుకు తెలియదండి తెలుసు మీరు బతికున్న వాళ్ళని చంపేస్తారు చచ్చిపోయిన వాళ్ళని బతికించేస్తారు మీ దగ్గర జాగ్రత్తగా ఉండాలి ఎవరికి చెప్పనులేండి ఏదో అప్పుడప్పుడు అవసరం వచ్చినప్పుడు ఇట్టాగే డబ్బులు అడుగుతాను పట్టుకొచ్చి ఇచ్చేయాలండి చాలు ఇద్దరిని అడుగుతానులేండి పాపం ఒక్కరే డబ్బులు ఎలా సర్దుబాటు చేస్తారు షేర్ చేసుకోండి తల్లి భయాన్ని షేర్ చేసుకోండి బాధల్ని షేర్ చేసుకోండి ఖర్చుల్ని షేర్ చేసుకోండి ఉంటానండి వస్తానండి మళ్ళీ వస్తానమ్మా అవును ఇంతకీ విజయబాబు ఎక్కడున్నాడండి నీకెందుకు వెళ్ళి కణిచే పర్లేదులేండి బాబు నెంబర్ నా దగ్గర ఉంది నేను ఫోన్ చేసి మాట్లాడుకుంటాను ఏంటి వాడికి ఫోన్ చేస్తావా చూడు కావాలంటే ఇంకొంచెం డబ్బు ఎక్కువ తీసుకో దయచేసి వాడికి ఫోన్ చేయకో అయిన వాళ్ళందరికీ దూరంగా సంతోషాన్ని వెతుక్కుంటూ వాడెక్కడో ఉన్నాడు వాడికి ఫోన్ చేసి వాడి ప్రశాంతతని చెడగొట్టద్దు అబ్బే ఇప్పుడు కాదండి ఏదైనా పెద్ద మొత్తంలో డబ్బు అవసరం అవుతుంది కదండి అప్పుడు ఫోన్ చేస్తాను ఎందుకంటే పెద్ద మొత్తం అంటే మీకు కష్టం కదండి ఇళ్లలో మగాళ్ళకు చెప్పి తీసుకొచ్చే డబ్బులా ఇవి మోసం చేసి తీసుకురావాలి కదా అలాంటప్పుడే ఆ బాబుతో పని పడిద్దన్నమాట అప్పటి వరకు బాబుని డిస్టర్బ్ చేయనండి ఉంటానండి
రేయ్, నా గురించి నీకు ఏమీ తెలియదు, ఏమీ తెలియదు. ఇప్పుడు నువ్వు చూస్తున్న ప్రవల్లిక వేరు, అసలు ప్రవల్లిక వేరు. ఇప్పుడు నువ్వు మమ్మల్ని భయపెట్టాను అని అనుకుంటున్నావే, ఆ భయానికి నేనంటే ఏంటో బాగా తెలుసు. దాన్ని చాలా మందికి ఇచ్చాను నేను, ఈ చేతులతో చాలా మందిని చంపాను. కాకపోతే నాకు ఈ జీవితం నచ్చలేదు. ఇప్పుడు నాకు ఇల్లుంది, భర్తున్నాడు, కనకపోయినా కూతురుంది, కష్టాలున్నాయి, కన్నీళ్లున్నాయి, బాధలున్నాయి, ఓదార్పులున్నాయి. అయినా నాకు ఈ జీవితం నచ్చింది, అందుకే ఇలా బ్రతుకుతున్నాను. ఇది కాదు అని ఒక్కసారి పాత ప్రవల్లికలా నీ గురించి ఆలోచించానే అనుకో, అసలు ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు. ఆలోచించాలి అని అనుకుంటే చాలు.